हाय फ्रेंड्स, ఈరోజు మనం పన్ను మిర్చి టమాటా ఇన్స్టెంట్ పికిల్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా పండు మిర్చిని తొడలు తీసేసుకొని బాగా కడుక్కోవాలి. తర్వాత ఒక బాండిలో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆ పండు మిర్చిని దాంట్లో వేసుకొని కసేపు వేపుకోవాలి. కసేపు వేపుకున్నాక 10 మినిట్స్ ఆగి టమాటాలని కడుక్కొని కట్ చేసుకోవాలి రెండు పద్దలుగా. ఇప్పుడు ఆ కట్ చేసిన టమాటాలని ఆ బాండిలో వేసుకొని వాటిని మగ్గేంత వరకు వేపుకోవాలి. అప్పుడప్పుడు మధ్యలో కలుపుతూ ఉండాలి. చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండును యాడ్ చేసుకోవాలి. అందులో వాటర్ అన్ని పోయి దగ్గర పడేదాకా ఉడికించుకోవాలి. అలా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక మిక్సీ తీసుకొని దాంట్లో వెల్లుల్లి, జీలకర్ర, కల్లుప్పు, మెంతులు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్నాక మనం ఇందాకల వేయించుకొని పెట్టుకున్న పచ్చిమిరపకాయ టమాటాని దాంట్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇలా పేస్ట్ లాగా చేసుకోవాలి. తర్వాత ఒక బాండీలో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు, ఉల్లిపాయలు, ఎండుమిర్చి అలాగే కరివేపాకు వేసుకొని వేపుకోవాలి. తర్వాత మనం ఇందాక పేస్ట్ లాగా చేసి పెట్టుకున్న పచ్చడిని దాంట్లో వేసుకోవాలి. ఒక 5 to 10 మినిట్స్ అలా ఫ్రై చేసుకుంటే అయిపోయింది మన పచ్చిమిరపకాయల పచ్చడి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.